తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఫైట్ ఇంపాక్ట్ టీ కాంగ్రెస్ పైన ఎలా ఉంటుంది? ఈ రెండే మనకి కంటి ముందు కనిపిస్తూ ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా పడుతుంది సార్? డెఫినెట్ గా కేసీఆర్ వ్యతిరేక ఓటు బీజేపీ కనుక వచ్చిండకపోతే కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా ఉండేది. సో ఇప్పుడు కేసీఆర్ పట్ల టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఓటుకు మరో ఇష్టాదారచ్చిండు ఒకటి, రెండు మోడీ వ్యతిరేక ఓటుకు కేసీఆర్ రూపంలో ఇంకో ఇస్తాదారు వచ్చింది. కేసీఆర్ వ్యతిరేక ఓటుకోమో బీజేపీ రూపంలో, మోడీ వ్యతిరేక ఓటుకోమో కేసీఆర్ రూపంలో. సో కాంగ్రెస్ ఏ ఓటు తెచ్చుకోవాలి? మోడీని వ్యతిరేకించే ఓటర్ను ఆకర్షించాలి, కేసీఆర్ వ్యతిరేకించే ఓటర్ను ఆకర్షించాలి. ఆ రెండింటికి పోటీదారు వచ్చేసాడు, ఇంకో ఇస్తాదారు వచ్చాడు. సో అందువల్ల అది కాంగ్రెస్ నష్టమే కదా. ఈలోగా మొత్తం పర్సెప్షన్, ఇప్పుడు రాజకీయాలు ఎలా అంటే ఈశ్వర్ ఒకప్పటిలా కాదు, పర్సెప్షన్ భావన మొత్తం ఉద్యమము పోటీ అంతా వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నట్టు కనబడుతుంది కదా. కేసీఆర్ టీఆర్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. సో ఇది డెఫినెట్ గా కేసీఆర్ టీఆర్ కాంగ్రెస్ నష్టం అవుతుంది. అయితే కాంగ్రెస్ కి ఇవన్నీ నష్టం అవసరం లేదు. వాళ్ళ పంచాయతీ మొదలు పిసీసీ వర్సెస్ సీనియర్లు, కాంగ్రెస్ రాజకీయ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఇవన్నీ సంబంధం లేదు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు కదా. మొదలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఈగల మోతను ఆపుకుంటే బయటకెళ్తే ఏమైనా చేయగలుగుతారా? ఈగల మోతుతోనే సతమత అవుతుంది. ఈ ఇంటి పోరు వల్లే బీజేపీ కాంగ్రెస్ కంటే ముందుకు వచ్చింది అంటే మనకు కనిపిస్తున్నటువంటి విధానం అంటే అదొక ఫ్యాక్టర్. కానీ బీజేపీలో కూడా ఇంటి పోరు ఉంది లేక కాదు, కానీ బీజేపీలో ఇంటి పోరు ఉన్నా కూడా ఇంటికి ఒక యజమాని ఉన్నాడు. సో ఆ యజమాని అడుగు పెట్టేంత వరకు వీళ్ళు కొట్టుకుంటారు. మేము చిన్నప్పుడు మా అక్క చెల్లె అన్నదమ్ములు మేము గట్టిగా మాట్లాడుకుంటాం, అరుచుకుంటాం, కొట్లాడుకుంటాం. నాన్న కాళ్ళ చెప్పడు నిలబడ్డ చెప్పలే చెప్పడం అంటే అయిపోయాయి. మళ్ళీ వెంటనే బుక్ పెట్టుకుని సిన్సియర్ చెప్పడం మన అన్న సంతోషపడ్డా మన పిల్లలు ఎంత బుద్ధిమంతుడు అని. కానీ ఏ పిల్లలే ఇట్లా ఉంటారు. సో మేమనే కాదు అప్పటిదాకా నువ్వు వీటిని మాట్లాడుకుంటావు. సో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అది, ఒక నాన్న ఉంటాడు దానికి, ఒక బాస్ ఉంటాడు. సో ఎంత కొట్లాడుకున్నా అల్టిమేట్ గా అక్కడికి పోయేదాకా ఆగిపోతుంది. అది బియాండ్ పాయింట్ పోదు. కాంగ్రెస్ లో బియాండ్ పాయింట్ కూడా పోతుంది. కాంగ్రెస్ లో అక్కడ దాకా బియాండ్ పాయింట్ దాకా కూడా కొట్టుకుంటారు. అదే అడ్వాంటేజ్ వస్తుంది బీజేపీ.